Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అడ్డంగా దొరికిపోయిన వైసీపీ రెబల్ ఎంపీ విధంచడినా దక్కని ఫలితం. వైసీపీ నరసాపురం ఎంపీ పార్టీ రెబల్ నేత రఘురామకృష్ణం రాజు అడ్డంగా దొరికిపోయారు. బ్యాంకు రుణాల ఎగవేత ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఆయన బీజేపీలోకి వెళ్లనున్నారని, దీనికోసమే ఆయన సీఎం జగన్ పైన వైసీపీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఆయన పరిస్థితి రెండికి చెడిన రేవడి తంతు అయినట్లే కనిపిస్తోంది. బ్యాంకు మోసాలపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ హైదరాబాద్ ముంబైలోని ఆయన నివాసాలపై దాడులు చేసింది. అయితే రఘురామకృష్ణం రాజు వీటిని తోసిపుచ్చారు. తన ఇళ్లు కంపెనీలపై దాడులు ఒట్టి ప్రచారమేనని చెప్పుకొచ్చారు. దీంతో కొద్ది గంటల పాటు గందరగోళం ఏర్పడింది. కానీ చివరికి సిబిఐ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేయడంతో ఎంపీ రఘురామ అడ్డంగా దొరికిపోయినట్లయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి 826 కోట్ల రుణం తీసుకుని దాన్ని తిరిగి చెల్లించకుండా ఎంపీ రఘురామకృష్ణం రాజు మోసానికి పాల్పడ్డారని, రుణాల ఎగవేత వ్యవహారంలో ఎంపీకి చెందిన ఇండు భారత్ సంస్థ డైరెక్టర్ల ఇళ్లు కార్యాలయాలపై గురువారం సిబిఐ సోదాలు నిర్వహించింది. అయితే తన ఇంట్లో ఎలాంటి సిబిఐ సోదాలు జరగలేదని, ఈ విషయాలను మీడియా ద్వారానే తెలుసుకున్నానని, తనిఖీలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని, అసలు ఈ సోదాల విషయం బయటికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని రఘురామ వ్యాఖ్యానించారు. కానీ ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే దాడుల కేసులకు సంబంధించి సిబిఐ అధికారిక ప్రకటన చేసింది. బ్యాంకుల్ని మోసగించిన వ్యవహారంలో ఎంపీ రఘురామకృష్ణం రాజుపై కేసు నమోదు చేశామని, మొత్తం 11 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని సిబిఐ అధికారులు గురువారం రాత్రి మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం ఫిర్యాదు మేరకు ఎంపీ రఘురామపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆయన కంపెనీలు 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని సిబిఐ ప్రెస్ నోట్లో పేర్కొంది. అంతేకాదు, ఎంపీ రఘురామకు చెందిన ఇండు భారత్ కంపెనీ బ్యాంకుల నుంచి నిధులు పొంది వాటిని దారి మళ్లించి దుర్వినియోగానికి పాల్పడినట్లు కూడా సిబిఐ అభియోగాలు మోపింది. దర్యాప్తులో భాగంగానే హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో గురువారం సోదాలు నిర్వహించామని, కంపెనీ కార్యాలయాలు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాలపై సోదాలు జరిపినట్లుగా ప్రెస్ నోట్లో సిబిఐ పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ రఘురామతో పాటు ఆయన భార్య రమాదేవి, కూతురు కోటగిరి ఇంద్రా ప్రియదర్శిని, బొప్పల సౌజన్య, వడ్లమాని సత్యనారాయణరావు, విశ్వప్రగడ పేర్రాజు, గోపాలన్ మనోహరన్, కె సీతారామ, భాగవతుల ప్రసాద్, నంబూరు కుమారస్వామిలపై సిబిఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. 2019 ఏప్రిల్ 30న బ్యాంక్ లోన్ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్ భీమవరంలోని రఘురామకృష్ణంరాజు కంపెనీలో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి 600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇండు భారత్ పవర్ లిమిటెడ్ కు సంబంధించి 947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేయగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి 2655 కోట్ల మేర రఘురామ రుణం తీసుకున్నారు. ఈ సోదాల్లో 11 నుంచి 14 సిబిఐ బృందాలు పాల్గొన్నట్లు సమాచారం. బ్యాంకుల రుణాల ఎగవేతకు సంబంధించి రఘురామకృష్ణంరాజుపై సిబిఐ దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది కూడా సిబిఐ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి వచ్చిన 2వ రోజే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కంపెనీలు ఇళ్లపై సిబిఐ దాడులు జరగడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. కేసుల భయంతోనే బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పాజిటివ్ సంకేతాలు రాకపోవడంతో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీకే పరిమితమైపోయారు. ప్రతిరోజు రాజధాని రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. తాజాగా సిబిఐ దాడుల నేపథ్యంలో ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు నేను రాజధాని రచ్చబండ లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. చాలా ఆసక్తికరమైన అంశాలు వెల్లడించబోతున్నాను, ఎవరూ మిస్ కావద్దు అని రఘురామకృష్ణంరాజు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.